న్యూ ఇయర్ వేడుకల్లో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవు అని చిత్తూరు జిల్లా డిఎస్పీ గంగయ్య మీడియా సమావేశంలో హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో బైక్ రేసింగ్ కానీ తాగి బైక్ మీద తిరుగుతూ ఉంటే పట్టుబడిన వారిని జరిమానా విధించకుండా కోర్టుకు పంపిస్తామని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా గానీ చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని, ఒమిక్రాన్ విజృంభిస్తున్న కారణంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం ప్రమాదకరమని, దీనికి ప్రజలు సహకరించాలని డిఎస్పీ గంగయ్య తెలిపారు. నూతన సంవత్సరం అంటేనే యూత్ ప్రజలు మధ్యరాత్రిలో గుంపులు గుంపులుగా వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ టౌన్లో తిరగడము, తర్వాత యూత్ అయితే బైక్స్కి వచ్చేసి సైలెన్సర్స్ తీసేసి సైలెన్సర్స్తో ఎక్కువ సౌండ్ పెట్టుకొని మొత్తము టౌన్ అంతా తిరుగుతూ ప్రజలకు అంటే పీస్ లవింగ్ పీపుల్కు ఇబ్బంది కలిగించడము, ఇలాంటివన్నీ జనరల్గా ఎక్కువగా జరుగుతుంటాయి. వాటన్నిటిపైనే ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవ్వరు కూడా మధ్యరాత్రిలో వెహికల్స్లో రావడము, సైలెన్సర్ తీసి ప్రయాణం చేయడము, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ మేము కండక్ట్ చేస్తున్నాము. ఎవరైనా సరే ఎక్కడైనా సరే తాగి బైకుల మీద తిరుగుతూ ఉంటే దొరికారంటే మాత్రము వారికి పనిష్మెంట్ ఇవ్వకుండా కోర్టుకు పంపించేసి శిక్ష పడేటట్టుక చూసే అవకాశం ఎక్కువగా ఉంది. సో దయచేసి ఎవరు కూడా వెహికల్స్లో ఇష్టానుసారము సైలెన్సర్స్ తీసి తిరగకూడదు. తర్వాత మహిళలు నైటు బస్సులు దిగి ఒంటరిగా పోతూ ఉంటారు, వారిపైన అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఆ విధంగా అమ్మాయిలు ఎవరైనా బయటికి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సైలెన్సర్తో ఎక్కువగా చేసి వాళ్ళను భయపడించడం కానీ ఇటువంటి ఏదైనా చేస్తే వారిపైన గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంతవరకు మనము కరోనాతో భయపడి ఫస్ట్ కొద్ది రోజులు, తర్వాత కరోనాని జయించి ఇప్పుడు మళ్ళీ ఒమిక్రాన్ అని కొత్తగా వస్తూ ఉంది. సో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, అలాగే డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఈ మధ్యరాత్రి రోడ్ల మీదకి వచ్చేసే ఈ పనులు అన్నీ కూడక మీరు ఇంట్లో ఉండి ఈ సంబరాలు జరుపుకుంటే మంచిదని మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఎవ్వరు కూడక బయటికి రాకుండా ఇళ్లలో ఉంటూ మీరు పండగలాగా ఈ సంబరాలు చేసుకోవాలని ఈ జనవరి ఫస్ట్ను కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మధ్యకాలంలో మన గంగవరం దగ్గర బ్రిడ్జి కింద అటువైపు ఇటువైపు ఈ సైడ్ రోడ్లో వచ్చేసి ఈ బైక్ రేసు, తర్వాత బైకును పైకి ఎత్తుకొని ఒక వీల్ పైన పోవడం ఇటువంటి చేస్తున్నారు. అది మా నోటీస్ ఇప్పుడే వచ్చింది. ఆ విధంగా కనుక చేసేటప్పుడు కనుక దొరికితే మాత్రం వారికి కఠినంగా శిక్షించడం జరుగుతుంది.